రైతు భరోసా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ పిలుపునిచ్చారు. పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖలో నమోదు చేస్తున్న ఈ క్రాప్ బుకింగ్ మరియు భారీ వర్షాల కారణంగా కాలువల యొక్క పరిస్థితిని స్వయంగా చూసి పరిశీలించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి భారీ వర్షాలకు ఎదురయ్యే సమస్యలను, రైతులు పడే కష్టాలను కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. రైతులకు సంబంధించి అంటే మన రైతు భరోసా కేంద్రాలు ఏవైతే పెట్టిన దగ్గర నుంచి కూడా రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే రైతులకు రైతు భరోసా కేంద్రం అనేది ఏదైతే ఉందో సింగిల్ స్టాప్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉండాలి. దానికోసమే మనం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఒక విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ క్వాలిఫైడ్ అగ్రికల్చర్ చేసినటువంటి వారిని కూడా మనము పెట్టడం జరిగింది. అయితే పెస్టిసైడ్స్, ఫర్టిలైజరు, సీడ్స్ ఇదే కాకుండా పంట పండిన తర్వాత కూడా వారు అమ్ముకునే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు రావాలనేది ఆలోచన. ప్రతి నెల కూడా మొదటి వారంలో రైతు భరోసా కేంద్రాల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెండో వారంలో మండల స్థాయిలో, మూడో వారంలో జిల్లా స్థాయిలో కూడా చేసుకోవడం జరుగుతాం. ప్రధానంగా ఈసారి గతంలో మనం ఈ క్రాప్ బుకింగ్ అని చేసేవాళ్ళం. అంటే ప్రతి రైతుకు సంబంధించి ఆ రైతు ఎంత పండిస్తున్నారు ఏంటి, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అప్పుడు వాళ్లకు ఇబ్బందులు కలగకుండా మనము అన్ని ఆ యాప్ ద్వారా చేసేవాళ్ళం. మరి దానికంటే కూడా ఇంకా ఎక్కువ వివరాలతో ఈ కొత్త యాప్ అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్తో ఈసారి చేసుకోవడం జరిగింది. ఇది కొత్త అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కమిషనర్ గారికి వివరించడం జరుగుతుంది. సో అవన్నీ రెక్టిఫై అయిన తర్వాత తప్పకుండా ఈసారి గతంలో కంటే కూడా ఇంకా మంచిగా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ కానీ తర్వాత వాళ్ళు